ఒక స్లోగన్ అంట. మనకి కొన్నామా చాలా ఘోరంగా అయింది. హాస్పిటల్లో మంది చనిపోతే బాడీలలో వికెట్ చేసడానికి మీకు చాలాసేపు పడదు, 10 నిమిషాలు పని. ఎందుకంటే అది నా స్థలం కాదు, అది రెవెన్యూ స్థలం. అది రెవెన్యూ స్థలం నా స్థలం అని చెప్పని అతను ఎట్లాగంటాడు? 44 పట్టాలు ఎలా రెడీ చేశారు? అది రేపు మీ రెడీ స్థలం కాకుండా ఉంటే అతను స్థలము 44 పట్టాలు ఎలా రెడీ చేస్తారు? టికెట్ అన్నా ఇస్తే మేము గుడ్సలు అన్నా వేసుకుంటాం. ఈ 44 ప్లాట్లోనే మీకు ఒక బ్లాక్ కావాలంటే కట్టించేస్తాను. ఖాళీ స్థలం ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చా? మనతో ఓటుకి ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి మా హిజ్రా కమ్యూనిటీ అందరం రావడం జరిగింది. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి మేము హిజ్రాలమి మన కలెక్టరేట్ చుట్టూ తిరిగి తిరిగి మాలో కొంతమంది అయితే చనిపోవడం కూడా జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడ ఈ జిల్లాలో పట్టాలు కానీ ఇంటి నివేసిన స్థలాలు కానీ ఎక్కడ ఇవ్వడం జరగలేదు. మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ కనపర్తపాడులో జరిగిన మహిళా దినోత్సవం రోజు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి రావడం జరిగింది. ఆయన దృష్టికి కూడా మాకు ఇళ్ళ స్థలాల కోసము తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఆయన కలిసాము. అప్పుడు మన కలెక్టర్ గారు జానకమ్మ గారు ఉన్నారు. వీళ్ళ విషయం త్వరగా చూడండి అని చెప్పని మన చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ చెప్పడమే కానీ మాటలే కానీ పని అయితే జరగలేదు. అప్పుడు జానకమ్మ గారు ఎంఆర్ఓ గారిని, ఆర్ఐ గారిని, విఆర్ఓ గారిని, అదేవిధంగా రూరల్ పోలీసు ఎస్ఐ గారిని, కొంతమంది పోలీస్ సిబ్బందిని, మన రెవెన్యూ స్థలము వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీలో ఉంది అక్కడికి వచ్చి ఒక్కొక్కరికి 9 అంగణాలు చొప్పున సర్వే చేత, గవర్నమెంట్ సర్వే చేత కొలిపించి పట్టాలు తయారు చేసి ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టుకో ఉండారు. అది ఇందువల్ల ఎందుచేత ఇప్పటి వరకు హిజ్రాలకు ఇవ్వటం లేదు. మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే హాస్పిటల్కి పోయేసి ఏదన్నా రోగంతో చనిపోతే హాస్పిటల్ నుంచి సరాసరికి బోడుగోడ తోటకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే సొంత ఇల్లు లేవు, మాకు జాగ్రత్త కొంప కూడా లేదు. అప్పటికప్పుడే హాస్పిటల్ అయితే తీసుకెళ్ళమని చెప్పి అంటున్నారు. శ్మశానంలో అయితే మేమైతే ఐస్ బాక్సుల్లో పెట్టుకున్నంత స్తోమత మాకు లేదు, వెంటనే పోడ్చాల్సి వస్తుంది. వాళ్ళు సొంత వాళ్ళు కూడా కడసారి చూపుకు నోసుకోలేకున్నారు. ఎంత దారుణంగా ఉంది ఈ జిల్లాలో హిజ్రా పరిస్థితి అంటే అంత దారుణంగా ఉంది, సిగ్గుసేటుగా ఉంది. దయచేసి తయారైన 44 పట్టాలు మాకు మంజూరు చేయాలని చెప్పని ఈరోజు కమిషనర్ గారిని కలిసేందుకు, అదేవిధంగా మన మేయర్ గారు అబ్దుల్ అజీజ్ గారిని కలిసేందుకు ఈరోజు వచ్చాము. 44 పట్టాలు మాకు ఇవ్వమని చెప్పని కోరుకుంటూ, అదేవిధంగా మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మేము చెప్పే మాటలు కాదు, పక్క ఎవిడెన్స్తో ఎక్కడికైనా వస్తున్నాం. ఇది పక్క ఇంటి నివేసిన స్థలం. ఎంఆర్ఓ ఆఫీసులో రెడీ అయిన 44 పట్టాలు ఇవి. 44 పట్టాలు ఇప్పటి వరకు ఏ కారణం చేత ఎందువల్ల మాకు ఇప్పటికైతే ఇవ్వలేదని చెప్పని మేము గవర్నమెంట్ అధికారులు కానీ పొలిటీషియన్లు కానీ మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి మాకు ఈ పట్టాలు ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాము. హిజ్రా కమ్యూనిటీ నుంచి వీళ్ళకి ఇళ్ళ స్థలాలు 2015లోనే మన జనార్దన్ రెడ్డి కాలనీలో ప్రతాప్ కాలనీ అని అక్కడ పట్టాలు
అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. 44 పేర్ల మీద పేర్లతో సహా అప్రూవ్ చేశారు. అయితే అక్కడ ఆ స్థలము లిటికేషన్లో ఉందని చెప్పి అక్కడ ఆ స్థలం నాది అని ఎవరో కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టులో పెండింగ్ ఉంది, అందువల్ల వీళ్ళకి ఇచ్చే పట్టాలు ఆపేస్తున్నారు. దానిపైన ఎవరు బాధ్యతతో దాన్ని రిజాల్వ్ చేయట్లేదు తొందర అనేది వీళ్ళ బాధ. ఈరోజు నాకు ఈ యొక్క అర్జీ ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడే ఆర్డీఓతో జాయింట్ కలెక్టర్తో మాట్లాడతాను. దాన్ని వెకేట్ చేయగలిగితే ఇమ్మీడియట్గా వెకేట్ చేయడానికి ఆ యొక్క స్టే ఏదైతే ఉందో అది మాట్లాడతాము. తప్పకుండా ఈరోజు ఒకటే, ప్రతి ఒక్కరికి కానీ పేదవారికి సొంత ఇల్లు ఉండాలి. గతంలో మనం ఇల్లులు కట్టలేని పరిస్థితుల్లో స్థలాలు ఇస్తూ ఉన్నాం. అది ఒక ఆనువాయితీగా స్థలం ఇస్తే వాళ్ళు ఏదో అక్కడ వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఇల్లు కట్టుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడు కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా మనం ఎప్పుడు స్థలాలు ఇచ్చినా ఫుల్ ఫ్లెడ్జ్గా అక్కడ డెవలప్ అయ్యే చూస్తే మనం హిస్టరీలో ఎప్పుడు కానీ డెవలప్ కాలే. ఎందుకంటే ఒక 400 మందికి స్థలం ఇస్తే దాంట్లో ఒక 10 మందే ఇల్లు కట్టుకుంటారు, మిగతా వాళ్ళు పెట్టుకో ఉంటారు ఏదో మా పిల్లలకు పనికి వస్తుందని. అక్కడ ఎప్పుడు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేది కాదు. ఇప్పుడు మనం మార్చాం మాడ్యూల్, ఎక్కడైతే మనం ఇల్లులు కడుతున్నామో ఫుల్ ఫ్లెడ్జ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఈరోజు మనం ఇస్తున్నాం. కాంపౌండ్ వాల్తో పాటు, పార్క్స్తో పాటు, రోడ్స్తో పాటు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు, కమ్యూనిటీ హాల్, అలాగనే హాస్పిటల్, స్కూల్తో పాటు ఇస్తున్నాం. అయితే అయినా చాలామంది ఏంటంటే మేము ఇండివిజువల్గానే ఉండడం ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. దీంట్లో వీళ్ళు కానీ ఈ 44 ప్లాట్లు ఏదైతే ఉన్నాయో అది ఇప్పుడే నేను మాట్లాడి ఇమ్మీడియట్గా ఆర్డీఓ గారిని దీనిపైన చర్య తీసుకువెళ్తాం. ఒకవేళ ఇది దేనికైనా డిలే అయ్యే పని అయితే వీళ్ళకి ఆల్టర్నేట్ ఇవ్వడానికి కానీ నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. లేదా హౌసింగ్ ఫర్ ఆల్లో మీకు సపరేట్ బ్లాక్స్ కావాలన్నా కట్టిస్తాం. ఒకవేళ ఈ స్థలంలోనే ఒకవేళ వచ్చేస్తే కానీ ఆ స్థలంలోనే ఈ 44 మందికి కానీ ఒక బ్లాక్ కట్టియొచ్చు. మనమే హౌసింగ్ ఫర్ ఆల్లో మీకు ఇచ్చిన స్థలంలోనే మీకు ఒక సపరేట్ బ్లాక్ కానీ కట్టే అవకాశం ఉంది. మీరు కోరుకుంటే అది కానీ చేయగలుగుతాం. నేను ఇప్పుడే మాట్లాడతాను జేసీ గారితో, ఆర్డీఓతో మాట్లాడి దీన్ని రిజాల్వ్ చేయడానికి తప్పకుండా చూస్తాను.